తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా బోధు మండల కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న పోడు ధరణి రుణమాఫీ గిట్టుబాటు ధరల ప్రధాన సమస్యలతో నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్ మరియు బోధు మండల కన్వీనర్ కుర్మే మహేందర్ ఆధ్వర్యంలో పోరుమాట పేరిట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ అర్హులైన పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ధరణి పోర్టల్ వల్ల అపరిష్కృతంగా ఉన్న పార్ట్ బిలో వచ్చిన రైతాంగానికి న్యాయం చేకూర్చాలని ధరణి పోర్టల్లో అనుభవదారు కాలాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు డాక్టర్ నరేష్ జాదవ్, టీపీసీసీ సభ్యులు డాక్టర్ వన్నెల అశోక్, బోధు నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బూరుగుల మల్లేష్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ఫసల చంటి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారో పోడు భూముల వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని, పాస్ పట్టా పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఒక పక్క రెవెన్యూ అధికారులు పాస్ రిజిస్ట్రేషన్ చేసి మరియు వారికి రైతు బంధు ఇచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఆ భూమిని లాక్కోవడానికి చూస్తుంది. ఖబర్దార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఒకటి ఇది చేస్తున్నాను, పేదలు జోలికి పోతే బిడ్డలు కొత్త గడంలో మాత్రమే చూసినారు.